ఈయన పెద్ద పెద్ద చెవులు, గురువు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా ధ్యాస పెట్టి చెవి యొక్కి వినాలనే దానికి గుర్తు. ఈ పొడవైన తొండం జిజ్ఞాసను, ఉత్సుకతను తెలియజేస్తుంది. తరువాత వీరి చిన్న చిన్న నేత్రాలు చిన్న చిన్న వస్తువులనైనా సూక్ష్మంగా చూడాలనే దానికి సంకేతం. మరి ఆయన పెద్ద శిరస్సు, బుద్ధి ఇంకా జ్ఞాన భండాగారంలా కనిపిస్తుంది. తర్వాత ఈ తొండం కింద దాగున్న నోరు ఏం చెప్తుందంటే, ఒక శిష్యుడు సంపూర్ణంగా గ్రహించే శక్తిని కలిగి ఉండాలని చెబుతోంది. వీరి ప్రతి అంగము నుండి విద్యను పొందే విధం తెలుసుకోవచ్చు. విద్యాపతి ఆకారం కూడా ఇదే కదా. ఎంత సుందరమైన గణేశుని వర్ణన, చాలా చక్కగా వివరించావు.